హలో అండి, ఈరోజు ఈ వీడియోలో ఇస్కాన్ బెంగళూరు టెంపుల్ని చూద్దాం. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కాన్ బెంగళూరు టెంపుల్కి వచ్చేసే రూట్ వచ్చేసేటప్పటికి మీరు ఒకవేళ మెట్రో కనుక అవైలబిలిటీలో మీకు ఉంది అని అనుకుంటే మహాలక్ష్మి లేఅవుట్ అనే స్టాప్లో దిగండి. గ్రీన్ లైన్ మీద ఉంటుంది మహాలక్ష్మి లేఅవుట్ అనేది. లేదు, మెట్రో లేదు అని అనుకుంటే యశ్వంత్పూర్ వరకు బస్సులో వచ్చి ఆ తర్వాత యశ్వంత్పూర్ నుండి మహాలక్ష్మి లేఅవుట్ వరకు మెట్రోలో వచ్చేయండి. లేదంటే మీకు మహాలక్ష్మి లేఅవుట్కి వెళ్ళే బస్సెస్ కనుక డైరెక్ట్గా దొరికితే అందులోనే వచ్చేసేయండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేటప్పటికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి. వీకెండ్స్లో ఒకలాగా అండ్ వీక్ డేస్లో ఒకలాగా అండ్ ఫెస్టివల్స్ డేస్లో మారుతూ ఉంటాయి. మీరు ఒక్కొక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి ఆ తర్వాత చూడండి. కానీ టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసేటప్పటికి నైట్ 8:20 అండి. మూడు టెంపుల్స్ ఉంటాయి మొత్తం. ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ప్రహ్లాదవర లక్ష్మీనరసింహుడు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత కృష్ణాలయం. ఫస్ట్ చూపించాను కదా, అంటే ఇప్పుడు చూపించే గర్భాలయం ఏదైతే ఉందో, ఈ బంగారు తాపడం చేసినటువంటి గర్భాలయం, ఇది ప్రహ్లాదవర లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం. ఆ వెనకాల ఉన్నటువంటి ఈ గోపురం ద్వారా ఇది వచ్చేసేటప్పటికి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, ఆ వెనకాల కృష్ణాలయం. ఇదే క్లిప్కి నేను ఒక మలయాళం సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టి ఒక క్లిప్ చేశాను. ఆ వీడియో చూడండి. చకాలం పగుదియాగుంబో సింగమాసవం పోను వరును, సింగమాసవం పోను వరును. వర్షకాలం పగుదియాగుంబో సింగమాసవం పోను వరును, సింగమాసవం పోను వరును. സിംഹമാസത്തിലത്തെത്തുന്നാളേ ഭംഗിയോടെ തുടങ്ങും ഓരോണം, ഭംഗിയോടെ തുടങ്ങും ഓരോണം. സിംഹമാസത്തിലത്തെത്തുന്നാളേ ഭംഗിയോടെ തുടങ്ങും ഓരോണം. క్లిప్ చాలా బాగుంది కదండి ఆ మ్యూజిక్కి. అండ్ ఇది వచ్చేసేటప్పటికి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ ఇప్పుడు చూపించేటటువంటి ఆలయం, గర్భాలయం ఏదైతే ఉందో అది వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయం అన్నమాట. ఇక ఆ పైన టెంపుల్ కనిపిస్తుంది కదా, అది కృష్ణాలయం. మెయిన్ టెంపుల్ అదే. ఆ కృష్ణాలయంలో మొత్తం మూడు టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసేటప్పటికి మూడు టెంపుల్స్ అంటే అంతా ఒకేలాగా ఉండేది, కానీ పక్కన పక్కన డోర్స్లో ఉంటాయి. ఫస్ట్ కృష్ణమత ప్రచారానికి సంబంధించినటువంటి గురు పరంపరలో ఆది పురుషులు ఇద్దరు ఉంటారు వాళ్ళవి, ఆ తర్వాత రాధాకృష్ణులు, ఆ తర్వాత బలరాముడు, శ్రీకృష్ణ స్వామివారి దేవాలయాలు. ఇక్కడ వీడియోస్ ఒక్కొక్కసారి తీసుకొని ఇస్తారు, ఒక్కొక్కసారి తీసుకొని ఇవ్వరండి. అంటే మీరు కనుక డే టైమ్స్ అలా వెళ్తే తీసుకొని ఇవ్వరు. టెంపుల్ క్లోజ్ చేసే టైం అలా వెళ్తే వాళ్ళు పెద్దగా అసలు ఏం పట్టించుకోరు, అప్పుడు ఏమన్నారన్నమాట. కాబట్టి మీరు చూసుకొని వెళ్ళండి. ఇదే అన్నమాట దేవాలయం, కృష్ణ దేవాలయం. అటువైపు ఏమో మత ప్రచారానికి, కృష్ణ మత ప్రచారానికి సంబంధించిన వాళ్ళ దేవాలయం, ఇటువైపు ఏమో బలరామకృష్ణులు. ఇటువైపు నిరంతరం భజన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కావలసినంత సేపు కూర్చోవచ్చు అండి. ఎవరు ఏం అడగరు, మీరు టికెట్ కట్టరా, ఏమి తీసుకోవడం పనే లేదు. ఇక్కడ పల్లకి సేవ స్టార్ట్ అవ్వబోతుంది. Yeah.
చూశారు కదండి, అదండి పల్లకి సేవ. ఇది గుడి వెనకాతల భాగం అండి. గుడి చుట్టూ రెండు ప్రదక్షిణలు తిప్పుతారు, అదనమాట. మీరు కూడా ప్రదక్షిణతో పాటు తిరగచ్చు. గుడి అంతా బంగారు తాపడం చేశారండి. తాపడం చేసినటువంటి గర్భాలయం. ఇది సేవంతా అయిపోయిన తర్వాత అన్నమాట అక్కడ నృత్యం చేస్తారండి. ఆ నృత్యానికి సంబంధించినటువంటి వీడియో అది. గుడి క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఇక్కడ అంతా భజన చేసేసి ఇక అంతా వెళ్ళిపోతారు. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.